తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులకు చేసింది ఏమీ లేదు. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ రైతులు అప్పులతో సతమతమై హైదరాబాద్కు వలసలు, ఎటూ పోని పరిస్థితుల్లో బర్రెలు ఆవులు చదువుకొని పాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. రైతుల జీవన స్థితిగతుల దృశ్యం. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ఊరూరికి రైతులే కానీ కులోత్తులకు సంబంధించిన ప్రతి ఒక్కరిని అన్ని కులాలన్నీ సందర్శించి ఎవరికి ఓటేశారు, ఊరికి ఓటేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వల్ల కులోత్తులకు ఏ పార్టీ ఆర్థిక సహాయం చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన సహకారం చేస్తారా లేకపోతే వాళ్ళు సహకారం చేస్తారా, ఆయన ఏ పార్టీ సహకారం చేసిన అనేది సందర్శించి ప్రతి రైతునే కానీ ప్రతి కులవృత్తిదారులనే కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇటు కొత్త బాలరాజు గారు మీ పేరేం పేరు పెద్ద మనిషి గట్టి? నా పేరు కొండూరు ముత్యాల. కొండూరు ముత్యాల? అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకుంది 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉందా? ఎన్ని ఏళ్ళు సంచేస్తున్నావు వ్యవసాయం? ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నది. 30 ఏళ్ళా? ఇప్పుడు నాగలి పెట్టి దున్నుతున్నావా, ట్రాక్టర్ పెట్టి దున్నిస్తున్నావా? ట్రాక్టర్ పెడుతుంది. ట్రాక్టర్ పెడుతున్నావా? మరి ఎరువులకు ట్రాక్టర్కే కానీ ఇప్పుడు యూరియా బస్తాలు వేస్తావు, మళ్ళీ నాట్లు వేసినాక నాట్లు వేస్తే ఆడోళ్ళకే కానీ ఈ ఖర్చులన్నీ పోగా ఎకరానికి నీకు ఎంత మిగులుతుంది? ఏం మిగతలేదా? ఏమి ఇప్పుడు ఎకరానికి ఒక 10,000 అన్న మిగుతుందా? 5,000 కూడా మిగతలేదు. 5,000 కూడా మిగతలేవా? ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు కదా, ఆ పాలనలో ఆయన రైతులకు ఏమేమి చేసిండు, ఏమన్నా ఐడియా ఉందా నీకు? ఈ ఐడియా ఏంది, గయ్యే ఇచ్చింది, ఇంకేం ఇచ్చింది? రైతు బంధు వస్తుందా? రైతు బంధు వచ్చింది. రైతు బంధు తప్ప ఇక నీకు పైన ఏం మిగతలేదా? ఇప్పుడు ఆవులకు పాలు వింతున్నావు, అది చేస్తున్నావు కదా, ఆవులకు ఏమన్నా మీ పూట గడుస్తుందా? జర ఇయే గడుస్తుంది. అయితే వ్యవసాయం కంటే ఇప్పుడు ఆవులే బెస్ట్ ఉన్నాయి అన్నట్టు మీకు? ఆవులే బెస్ట్. ఓ, ఆవుల మీద నెలకు 10,000 వస్తున్నాయా మీకు? వస్తాయి. అంటే ఖర్చులను పట్టుకొస్తున్నాయి అన్నట్టు? ఖర్చులు వాంగో 10,000. ఓ, 5 లక్షలు ఉందా అప్పు నీకు? 5 లక్షలు ఉందా? అంటే ఇప్పుడు వ్యవసాయం సరిగ్గా నడవక ఇప్పుడు ట్రాక్టర్ పెట్టి దున్నిపియడం, నాట్లు వేపిస్తే ఆడోళ్ళకి పైసలు ఇచ్చుడు, మళ్ళా ఆ యూరియా బస్తాలకు అవి చేసే వరకు మీకు జర లాస్ వచ్చినట్టుంది. లాస్ వచ్చింది, ఈ ఆవుల మీద ఎలా తీసుకుంది? ఆవుల మీద ఎలా తీసుకున్నావు అన్నట్టుంది. మరి రైతు బంధు ఆడికి ఇప్పుడన్నా రెగ్యులర్ అప్పుడు కేసీఆర్ ముందర పడ్డది కదా, ఇప్పుడు పడుతున్నాయా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక పడే ఇంకా పల్లె. ఇప్పుడు మొన్న వ్యవసాయం అది వరి కోసినావు కదా, కోసిన ఎత్తిరా ఏమైనా లాస్ వచ్చిందా? వానలు పడ్డాయి కదా నీకు, ఇప్పుడు ఏమైనా లాస్ వచ్చిందా? తడిచి
నా ఏం తడవలేదు, నేను తిండి మనమే పెట్టుకున్నాను, ఆవులకు నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు లేక తిండి మనమే పెట్టుకున్నాను, తిండి మనమే పెట్టుకున్నావా? అయితే అమ్ముకోలేని లాభం ఏం లేదు వ్యవసాయం వల్ల. ఎంత పిల్లలు నీకు? ముగ్గురు బిడ్డలు ఉన్నాయా? ఓర్వన్నా పెళ్లి చేసావా? మాకు అడ్డకుడు బిడ్డలు ముగ్గురు చేసిన, నేను బీ పిల్లలు చేసావా? ఎంపీ ఎలక్షన్లు అనేగానే ఎంపీ ఎలక్షన్లలో ఓరికేసా ఓటు, ఎంపీ ఎలక్షన్లలో ఓరికేసా ఓటు కాంగ్రెస్ కి వస్తాం. ఒప్పందం అయింది అంటే సిపిఐను, అంటే సిపిఐ అప్పుడు గులాం దాసులే గానీ ధర్మభూక్షమే గానీ ఉజ్వల్ నారాయణ రావు గానీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసి ఓటు వేసేది అన్నట్టు. అయితే ఆ కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి అన్నట్టు మీ దగ్గర. ఆ కమ్యూనిస్టు అంటే ఇప్పుడు సిపిఐలు కాంగ్రెస్ పొత్తు కదా, నువ్వు సిపిఎం గీసినవే అని మాకు డౌట్ వస్తుంది. కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ ఒకటి కదా, నువ్వు కాంగ్రెస్ అప్పుడు కుట్క తెచ్చేది కానీ మీరు. నేను కాంగ్రెస్ వాళ్ళు కుట్క తెచ్చేది అప్పుడు కానీ ఏదో ఒప్పందం అయ్యారు కాబట్టి ఏ ఎంత కోపం కోపం ఉంటావు. నువ్వు సిపిఎం గీసినట్టు కొడుతుంది నాకు ఏమో బద్ధ శత్రువులు ఉంటారు మీరు కాంగ్రెస్ కు కొట్ట దాచి గొర్రెలు కట్టుకుని మీరు. నువ్వు అవతం అర్థం ఎందుకే, నువ్వు ఉన్నదన్నట్టు చెప్పరా? ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. నాకెందుకు వచ్చింది ఆర్వాటం? గులాం రసూలు ఏమన్నా నీకు పరిచయమా? నాకు గులాం రసూలు అన్నదమ్ములు దోస్తులా మీరు? అమ్మా ఫ్రెండ్షిప్ బాగుండదా? అయినా నేను ఒక దగ్గర వాడుకున్నాను 24 గంటలు అంతేనా? ఇప్పుడు నువ్వు సిపిఐలో తిరిగేటప్పుడు ఏమన్నా పదులున్నాయా మీ ఊర్లో నీకు? మాక నీకేమన్నా పదవి ఉండేరా సిపిఐలో? నేను గీత పని వాళ్ళ సంఘం తరఫున సార్ అధ్యక్షుని, ఉపాధ్యక్షుని. అది జిల్లా ఉపాధ్యక్షులు లేకపోతే మండల ఉపాధ్యక్షులు? మన గ్రామ ఉపాధ్యక్షులు చేసినావు. ఏమన్నా పోటీ చేసావు మీ గ్రామంలో దేనికన్నా? ఏమైనా ఉద్యమాలలో పాల్గొనే పల్లె శుద్ధులు ఆ డాన్సులు అవి చేసేది కానీ అప్పుడు ఏ పాటలు గీతలు ఏమన్నా? అయితే కాంగ్రెస్ చేసావా? కాంగ్రెస్ చేసావా? ఏం మాకు నమ్మకత కాంగ్రెస్ కమ్యూనిస్ట్ గుర్తు వచ్చేది నువ్వు అవతం ఆటను కాంగ్రెస్ చేసావా? కాంగ్రెస్. అయితే పోయినసారి ఎంపీకి ఎవరికేసావు? అప్పుడు కాంగ్రెస్. కాంగ్రెస్ చేసావు అప్పుడు కూడా? కాంగ్రెస్. అసలు మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మీరు ఎప్పుడు ప్రధానమంత్రి కాలే ముఖ్యమంత్రి కాలే ఏం ఉద్యమాలని వరకే మాకు సార్లు అంతేరా? సర్పంచ్ మాదే ఇప్పుడు 15 ఏళ్ళ సర్పంచ్ మాదే జనగామలో. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అందరి పేదలు మొత్తం ధనికులు అవుతారేమో. మీ ఉద్యమాలు ఏంటంటే పేద ప్రజల కోసమే కదా ఉద్యమాలు ఎక్కడివి? అంతేనా? ఏం లేవు, పేద ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు. అంతే మాది మేము పోరాడేది. పోరాడే బాధలు మీరే ముఖ్యమంత్రి అయితే అన్ని అలా బాధలు తీసుకోవచ్చు కదా. నెగలనియరు కమ్యూనిస్టులని నెగలనియరు. అవును. అయితే ఇప్పుడు ఎంపీగా ఊరికేస్తే బాగుంటుందట? ఊరికేస్తారట ఎంపీగా? ఎంపీగా కాంగ్రెస్ గెలుస్తుంది. ఏ కాంగ్రెస్ గెలుస్తుంటారు? బీసీలు చెప్పింది నేను చెప్పింది. నేను గురు నరసింహ గౌడ్ బీజేపీ ఆయన, ఆయన బీసీ. మళ్ళా మల్లేష్ యాదవ్ అంటే ఆయన టీఆర్ఎస్ ఆయన, ఆయన బీసీ. ఆయన జాంగీర్ అంటే ఆయన సిపిఎం. ఆయన ఏమో డౌట్ ఆయనకి వేసేదేమో తెలియదు కానీ. అయితే ఈ బీసీలే గెలుస్తుంది సార్, లేకపోతే మీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తుంది సార్. కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తుంది. అంతేనా? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గెలిచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది కదా, మీకు రైతులకు ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళు ఏం చేస్తారో మరి తర్వాత. మీరు అప్పులు పోవాలంటే ఈ సమస్యలు తీరాలంటే రుణమాఫీ చేయాలి. ఏం చేయాలి? రుణమాఫీ చేయాలి. అది రుణమాఫీ చేయాలి, ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. ఎకరానికి 15,000 ఎక్కడ ఇస్తాను? 15,000 ఇస్తున్నాడు కదా ఎకరానికి. అయ్యాలి ఇచ్చిందా మరి? ఏమైనా స్టార్ట్ అయినా? ఏ స్టార్ట్ అయినా కాలే కాలేదు. మీకు రైతు బంధు పడుతున్నాయి కదా, పింఛన్ పడుతుందా? పింఛన్. ఇప్పుడు గీత కార్మికుల ఉన్నావు కదా, 50 ఏళ్ళు లేవు? ఎన్ని ఉన్నాయి? నాకు 45 అంటే 50 ఏళ్ళకి స్టార్ట్ అయింది కదా. 50 ఏళ్ళకి పల్లెరాజ్ కుమార్ పట్టావా నీకు? పల్లెరాజ్ కుమార్ గీత పని వల్ల చైర్మన్ ఉండే చూడు, టీఆర్ఎస్ లో దిగేది. కోట్లారాం కాదు భయపడి చైర్మన్ ఉండే, రాష్ట్ర చైర్మన్ పల్లెరాజ్ కుమార్. అదే కానీ మనకి అంత పరిచయం లేదా? అయితే ఆయన కూడా కాబట్టి ఆయన రిజైన్ అయిపోయాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు తెలియదు కాంగ్రెస్ దా. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వచ్చింది కదా, ఇప్పుడు ఎంపీఆర్ చేస్తే మీకు ఏం చేస్తే బాగుంటుంది? లాస్ట్ నువ్వు చివరే చెప్పేది చేసేయండి. పక్కా ఇయ్యాలి. ఏమి ఇవ్వాలి? రుణమాఫీ. రుణమాఫీ ఇవ్వాలి. రైతుల సమస్యలు పోవాలంటే ఇంకేం చేయాలి? ఇంకా ఇప్పుడు మీకు రైతు అది ఉంటుంది కదా, ఎకరానికి 15,000 కూడా కావాలి. పింఛన్ కూడా కావాలి. పింఛన్ అంటే 60 ఏళ్ళు దాటినాకనే ఇస్తాడు కదా రైతులకు, కానీ మా గీత పని వాళ్ళకి మాత్రం ఇంకొక 5 ఏళ్ళు అయితే నాకు కూడా రిజర్వ్. అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అంటే నేను చెప్పలేను. అందా సుబ్బరావు ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ ఒకటి కదా, ఒకటి. ఎంత మెజార్టీ గెలుస్తుండొచ్చు?
వాడు గెలవాలి, మామూలుగా నేను ఒక 5-6 వేలు కొట్టుతున్నా గెలవాలి, ఓడి అయితే పోవద్దు. మంచిది.